హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బుకింగ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే పెంచింది అందరికి కూడా జనవరి ఫస్ట్ నుంచి అయితే ఇస్తుంది అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే పింఛన్ సొమ్ము మళ్లింపు అయితే జరుగుతుందన్నమాట సంక్షేమ పథకాల సొమ్మును వాలంటీర్లు కాజేస్తున్నారు రుద్రవరం మండలంలో ఆలమూరు ఇక్కడ ఎల్లవర ఎల్లవత్తుల గ్రామాల్లో కొందరు వాలంటీర్లు అయితే ఫింఛనదారు ల ఖాతాల నుంచి డబ్బులు అయితే మళ్ళించుకుంటున్నట్లు సంఘటన వెలుగులోకి అయితే వస్తున్నాయి అన్నమాట లబ్ధిదారుల నుంచి వేలు మొదలు తీసుకున్నారు మొదలు పడలేదని చెప్పేసి మళ్ళీ తీసుకోవాలంటూ ఆధార్ కార్డు తీసుకొని రెండు రోజుల కిందట వేలు మొదలు వేయించుకుంటున్నారన్నమాట ఈ క్రమంలో ముందే ప్రైవేట్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని అందులోకి ఫింఛి ఫింఛనదారుల ఖాతాలో నిలవైతే సొమ్మును ఉంచుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోగలుగుతున్నారన్నమాట ఒక ఫింఛన్దారులు కుమారుడి చరణ చరవానికి డబ్బులు విత్డ్రా అయినట్లు సందేశం రావడంతో అనుమానం వచ్చి వివరణ చేరగా అంటే విచారణ చేపట్టగా ఈ తతంగం అంతా బయటపడింది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఏం తెలియజేస్తుందంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ పెన్షన్ రాకుండా ఫెన్షన్ తమ్ము వేసుకొని తంబు అయినా కూడా డబ్బులు రాలేదని చెప్పినట్లయితే ఒకటి సార్లు చెక్ చేసుకోవాలని తెలియజేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మీ గ్రామ వార్డు సచివాలయంలో ఒకసారి చెక్ చేసుకోండి తమ్ము పడి పడకపోతే ఎందుకంటే కొంతమంది వాలంటీర్ ఇలా కాలేజ్ కాజేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు సో అదేవిధంగా వచ్చే నెల నుంచి ఫంక్షన్ అయితే అమౌంట్ అయితే పెంచనున్నారు కదా దాన్ని కూడా ఒకసారి అయితే మనకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది సో ఫెంక్షన్కి సంబంధించి ఏచన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తుంటాను ఫాలో అవుతున్నాండి వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి